నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ ఉదయం మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం రాజ్యసభ స్టాండింగ్ కమిటీ సమావేశంలో భాగంగా సిమ్లాలోని కులు మనాలిలో ఉన్నారు. ఈ ఉదయం ఆయన గుండె నొప్పికి గురయ్యారని తెలుస్తోంది. వైద్య సేవలు అందించినప్పటికీ ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ సమావేశానికి కారులో వెళుతూ ఉండగా పాల్వాయికి గుండె నొప్పి వచ్చిందని, ఆ వెంటనే ఆయన వెనుక సీటులో కుప్పు కూలిపోయినట్లుగా చెబుతున్నారు. ఆయన మరణ వార్త ఇప్పుడు పెద్ద షాకింగ్ గా మారింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఆయన క్షణాల వ్యవధిలోనే కుప్పు కూలిపోవడం కాంగ్రెస్ పార్టీని, ఆయన అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తోంది. అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన పాల్వాయి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.